మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. ఈ మైనావతి కథనే కనులార గనరే. భర్తనే దైవమాని నమ్మింది, దైవమాని నమ్మింది, అత్త వెంట కష్టాలు ఎన్నో అనుభవించింది, ఎన్నో అనుభవించింది. చేసుకున్న భర్తనే దైవమాని నమ్మింది, దైవమాని నమ్మింది, అత్త వెంట కష్టాలు ఎన్నో అనుభవించింది, ఎన్నో అనుభవించింది. కన్నీళ్లతోనే కాలం వెళ్ళదీసింది, కారడవుల్లో ఎన్నో రోజులు వెళ్ళదీసింది. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. తల్లి మోసింది, ఆ తల్లి మోసింది, శోకాలతోనే తన బ్రతుకు గడిచింది, తన బ్రతుకు గడిచింది. లోకాన నిందలు ఆ తల్లి మోసింది, ఆ తల్లి మోసింది, శోకాలతోనే తన బ్రతుకు గడిచింది, తన బ్రతుకు గడిచింది. తోడ పుట్టిన వారు నిందలే మోపిన పరమ ప్రతిభతగా తన ఖ్యాతి చాటుకుంది. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. తల్లి చేరదీసింది, తల్లి చేరదీసింది, పగబట్టి నోళ్లకు ప్రేమనే వంచింది, ప్రేమనే వంచింది. కష్టాలు పెట్టి నోళ్ల తల్లి చేరదీసింది, తల్లి చేరదీసింది, పగబట్టి నోళ్లకు ప్రేమనే వంచింది, ప్రేమనే వంచింది. సౌభాగ్యమే తన సర్వస్వం అనుకోని సౌశీల్యవతిగా లోకాన నిలిచింది. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. దేవి అయ్యింది, దేవి అయ్యింది, భక్తితోని శివుని మహిమే వొందింది, మహిమే వొందింది. ఓర్పులోన తల్లి భూదేవి అయ్యింది, భూదేవి అయ్యింది, భక్తితోని శివుని మహిమే వొందింది, మహిమే వొందింది. మైనావతి చరితం అద్భుత కావ్యం, మాధురి ప్రొడక్షన్ తీసింది చిత్రం. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. మైనావతి చరితం మనసార వినరే, ఈ మైనావతి కథనే కనులార గనరే. పూర్వకాల మందు ఆంధ్రదేశంలోన తౌసుకొండ అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు తౌసుకొండ అనే రారాజు ఉండేది. ఇతనే
తౌసుకొండ మహారాజు ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి కంటికి రెప్పలాగా చూసుకునేవాడు. దాన ధర్మాలను ఎన్నో చేసి ధర్మాత్ముడిగా పేరు పొందినవాడు. కాని ఈ తౌసుకొండ మహారాజు భార్య సీతలాదేవి, ఈ సీతలాదేవి ఎటువంటిదో మీరే చూడండి. అరే ఏందిరా ఎకసకాలు చేస్తున్నారు, ఎంత పొద్దెక్కినాక పనులకు వస్తారా? ఏమిరో కొలుగులు చేస్తారా లేరా? ఏం సంగతిరా? పోన్రి పైలంగా పనులు చూసుకోండి. అమ్మా క్షమించుండ్రమ్మా, ఈ పొద్దు ఇట్లా కాదు, ఇక మేము పోయేస్తామమ్మా. పోన్రి. పరమకోపిష్ఠితి సీతాలదేవి, పని వాళ్ళ పాలిట భద్రకాళీ దేవి, కంటి చూపుతోనే కనకాన మండి, కయ్యాలు వెట్టించే గయ్యాలి ఆ దేవి, కయ్యాలు వెట్టించే గయ్యాలి ఆ దేవి, కయ్యాలు వెట్టించే గయ్యాలి ఆ దేవి. ఏమైందే దిక్కులు చూస్తున్నావు? ఎంతసేపు అడుగుతావా పాసిబోళ్ళు? ఏమైందే నిన్నే అడిగేది. అయిపోయిందమ్మా దొరసాని, అయిపోయింది. తొందరగా గాని, ఆలస్యమైందో తోలు తీస్తా. ఇంటనవా? ఇంటున్నానమ్మా ఇంటున్నా. ప్రజలారా ప్రజలారా, ప్రజలారా ఓ ప్రజలారా, రాజ్యమంతా క్షేమమే గదా. ప్రజలారా ఓ జనులారా, మీకు ఏమైనా ఇబ్బందులున్నా నాకు చెప్పండి. ఓ జనులారా, మీకు ఏమైనా ఇబ్బందులున్నా? రాజా మీకు దండాలయ్యా, రాజ్యంలో కరువులు కష్టాలు వచ్చి మేము బతకలేకున్నామయ్యా, మీరే కరుణించాలి రాజా. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వీరికి కావలసిన తిండికి సరిపడ సరుకులు ఇచ్చి పంపండి. నేటి నుండి వీరి వద్ద ఎటువంటి కిస్తులు శిస్తులు వసూలు చేయవద్దు. తౌసుకొండ మహారాజుకు జై. పోయిరండి పోయిరండి, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా తెలియపరచండి. సరే మహారాజా పోయొద్దాము. రాజు చేసేటి దానాలనన్నీ సీతాలదేవి చూసిందో, కనకన ఇగ మండిందో. రాజు చేసేటి దానాలనన్నీ సీతాలదేవి చూసిందో, కనకన ఇగ మండిందో. ఇట్లా చేస్తే ఇగ ఎట్లయితదనుకోని ఆలోచిస్తూ ఉండమ్మో, అదు సీతాలదేవి చూడమ్మో. ఇట్లా చేస్తే ఇగ ఎట్లయితదనుకోని ఆలోచిస్తూ ఉండమ్మో, అదు సీతాలదేవి చూడమ్. కనకన కల్లెర్ర చేసింది చూడు, చేసింది చూడు, పట పట పళ్ళను కొరికింది చూడు, కొరికింది చూడు. కనకన కల్లెర్ర చేసింది చూడు, చేసింది చూడు, పట పట పళ్ళను కొరికింది చూడు, కొరికింది చూడు. అరెర్ సరసలాడుకుంటా కదిలింది చూడు, కదిలింది చూడు, మహారాజును చేర వస్తుంది చూడు సీతాలదేవి చూడు. సరసలాడుకుంటా కదిలింది చూడు, కదిలింది చూడు, మహారాజును చేర వస్తుంది చూడు సీతాలదేవి చూడు. మహారాజుల వారికి కోటి కోటి దండాలు. ఏమిటి మహారాణి, ఏదో కోపంగా ఉన్నట్టుంది. కోపం లేకపోతే ఇంకేమి ఉంటది నువ్వు చేసేటి పనులకు? నేను చేసిన పనులకు కోపంగా ఉన్నదా? నేనేం చేసినాను దేవి? అబ్బో గిచ్చింది ఎవరికి తెలియదట గాని, ఏడ్చింది అందరికి తెలుస్తుందట. కొంప కొల్లేరు చేసుకుంటా నేనేం చేసిందంటున్నావు? ఏం చేస్తున్నావో నీకు తెలియదా? ఇంతకు నేనేం చేశాను దేవి? ఆశ్చర్యంగా ఉందే. ఉన్నదంతా దానాలు చెయ్యి, ఉన్నదంతా దానాలు చెయ్యి, ఉన్న కొడుకు చిక్కనయ్యి. ఉన్నదంతా దానాలు చెయ్యి, లేకలేక పుట్టిన కొడుకు ఏమి మిగులా కుంటనే చెయ్యి. లేకలేక పుట్టిన కొడుకు ఉన్నదంతా ప్రజలకే దానం చెయ్యి, కన్న కొడుకు ఏమి మిగులకుంట చెయ్యి. నీ చింతను విడువ వేరాని, నా అందాల ఓ పూగోని, పరుల సేవే పరమార్థమమ్మా, రాజు ధర్మము అదే కదమ్మా, దాన ధర్మాలు దండిగా చేసి. ముక్తి మార్గము గోరుదామమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఏమైనా ఉన్నదా? ఉన్నదంతా ఊడ్చి పంచి పెడతాడట, దాసుకున్నదంతా దాన ధర్మాలు చేస్తాడట. నీ తెలివి పాడుగాను, ఉన్న ఒక్క కొడుకు బిచ్చగాని లెక్క అడక్క తినాలనట. ఇట్లాగానే కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే.
నేను దీనికి సచ్చిన ఒప్పుకోను. ఆ సీతారాదేవి తాటికొండ మహారాజుల వారి పరిస్థితి ఈ విధంగా ఉంటే వీరికి లేకలేక పుట్టిన కొడుకు ముత్యంపురాజు ఆరడుగుల అందగాడు, కత్తికర్ర సాముల్లో ఆరుతేరినవాడు, తాటికొండ రాజ్యానికి ఓ రాజుగా ఉన్నవాడు. ఆ ముత్యంపురాజు ఎటువంటి వాడంటే, మంచికి మారు పేరైనోడు ముత్యంపు రాజమ్మ, ముద్దు ముద్దుల యువరాజమ్మ. ముత్యంపు రాజమ్మ ముద్దు ముద్దుల యువరాజమ్మ. పేరు పేరున పలకరించి మాట్లాడేవాడమ్మ ముత్యంపు రాజమ్మ. మాట్లాడేవాడమ్మ ముత్యంపు రాజమ్మ. చిన్న పెద్ద తేడలు లేక చీరా తీసేవాడమ్మ, చిన్ననాటి మిత్రులతోటి చిందులేస్తుండు చూడమ్మ. అయ్యో మహారాజా, నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్లే ఉన్నది మహారాజా. ఏ ఆగరా, నీకేం కాదు గాని నా గురి తప్పే అవకాశమే లేదు. తప్పుతుందంటావా? అయ్యో మీరైనా చెప్పండిరా వద్దని, నా గోచిలోనే పడేటట్టుందిరా. ఏందిరో నీ గోచిలో పడేది? ఇదా ఇదా. సరిగ్గా నిలబడు, కదలకురా, కదిలితే నీ గొంతుకు దిగుతుంది, నీ ఇష్టం మరి. అమ్మో గొంతుకట్రయ్యో, అమ్మో అమ్మో. ముసి ముసిన పూల ముత్యంపురాజు మిత్రులతోని ముద్దుగా ఉండంగా కడజూడు సీతాలదేవి మహారాజుతోని ఏమంట ఉంది? మహారాజుతోని ఏమంట ఉంది? మహారాజుతోని ఏమంట ఉంది? కనకన మండుతూ కల్లెర చేసింది, అగ్గోలే మండుతూ ఆలోచిస్తా ఉంది, ఉన్న ధనమునంతా కూడగట్టుకుంటే తరతరాలు బతుకుతామనుకుంటుంది. మహారాజా, మీ రాజకార్యాలు ఆపి మన కొడుకు ముద్దుల ముత్యంపు రాజు గురించి ఆలోచించుండ్రి. పెళ్లిడుకొచ్చిన వానికి పెళ్లి చేయడానికి ఆలోచించుండ్రి. ఇంకా ఆలస్యం చేయకుండ్రి. సీతారాదేవి, ముత్యంపు రాజుకు ఎక్కడైనా పిల్లను చూసినావా? ఏమి చూడటం ఎందుకు? మా అన్నబిడ్డ శకుంతలాదేవి ఉన్నది కదా, అదే నా కోడలు, మన ఆస్తికి వారసురాలు. ఏంది సంగతి, మంచిగా లేదా నా కోడలు? నా మాట వినవేవో నా సీతాలదేవి, మేనరికపు పిల్లను నా కొడుకుకు చేసుకోరే. మేనరిక పిల్లనైతే నీకేమైతున్నదయ్యా? నా అన్న బిడ్డను నా కొడుకు చేస్తే ఏందయ్యా? మనకు సరియకు కుటుంబం నుంచి పిల్లను తెస్తాము, సిరి సంపదలు గల్లా చక్కని పిల్లను తెస్తాం. మేనరికపు పెళ్లి చేసి ముప్పులో నవడకుండా మంచి గుణము గల్ల పిల్లలు కోడలుగా చేసుకుందా. ఆహా, ఎంత మంచి ఆలోచన చేసినావు మహారాజా, నువ్వు అన్నట్లుగానే జరగని రాజా. ఆ సీతారాదేవి మదిలోని ఆలోచనలను మదిలోనే ఉంచుకుంది, తన అన్న బిడ్డను కోడలుగా వద్దన్నందుకు కక్ష పెంచుకుంది. ఎవరొస్తారోదో అని అంత చూస్తాననుకుంది. తేనె పూసిన కత్తిలాగా తాటికొండ మహారాజుతో ఏమంట ఉందో మీరే చూడండి. అట్లయిందానికి ఆలస్యం ఎందుకయ్యా? ఇప్పుడే మన బాపనోళ్ళని పిలిపించి పిల్లయ్యాడుందో చూడమని చెప్పు. మంచి ముచ్చటకు తీరంది పనికిరాదు. సంతోషం సీతాలదేవి, ఇప్పుడే పంపిస్తా. ఎవరక్కడ? చిత్తం మహారాజా, మన బ్రాహ్మణులను ఇప్పుడే మన యువరాజుల వారికి పిల్లను చూడమని చెప్పండి. యువరాజుల వారి చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళమనండి. యువరాజుకు తగ్గ పిల్లను చూస్తే తగిన బహుమతిని చెప్పండి, కానీ వివాహం మన రాజ్యంలోనే అని చెప్పండి. వెళ్ళిరండి. సరే మహారాజా. ముత్యంపురాజు చిత్రపటముతో బాపనొల్లు బయలెల్లినారు, మురుసుకుంటా పోత ఉన్నారు. రత్నాల రాసులు రాజు ఇస్తాడని సంబార పడుతున్నారు, ఇక సాగిపోత ఉన్నారు. శాస్త్రుల వారు, యువరాజుకు మంచి పిల్లలు చూడటం ఖాయం, మనం శ్రీమంతరం అవ్వడం ఖాయం సుమి. అంతేనంటావా అయ్యవారు,
తలుచుకుంటేనే నా గోచి ఊడిపోతుంది. అది నిజమైతే ఇంకేం ఊడిపోతుందో? యువరాజుకి పిల్లను చూసేసరికి నీ గోచి ఊడిపోవడం దేవుడి గాని నీ గోచరపడడం ఖాయం. రాజాలు దేశాలు ఎల్ల తిరుగుతుండ్రు ఎల్ల తిరుగుతుండ్రు, పిల్ల ఏడ దొరుకునా నీ ఎతుకుతా ఉండ్రు ఎతుకుతూ ఉండ్రు. రాజాలు దేశాలు ఎల్ల తిరుగుతుండ్రు ఎల్ల తిరుగుతుండ్రు, పిల్ల ఏడ దొరుకునా నీ ఎతుకుతూ ఉండ్రు ఎతుకుతూ ఉండ్రు. ఏడ చూడు పిల్ల జాడ దొరకకపాయే దొరకకపాయే, రాజునిచ్చే రత్నాల మీద ఆశాయే మీద ఆశాయే. ఏడ చూడు పిల్ల జాడ దొరకకపాయే దొరకకపాయే, రాజునిచ్చే రత్నాల మీద ఆశాయే మీద ఆశాయే. అయ్యయ్యో శాస్త్రి గారు ఆగండయ్యా ఆగండి. ఏంటయ్యా వాళ్ళు నన్నాగమంటున్నారెందుకు? ఏమైనా ఆపదొచ్చిందా? అవునయ్యా అవును, ఆపదే వచ్చింది. ఈ గండం నుంచి నువ్వైనా గట్టెక్కించవయ్యా. మాది తాటికొండ రాజ్యం. మా రాజ్యాన్నేలే చక్రవర్తులు తాటికొండ మహారాజు. ఆ రాజుకు పుట్టిన ఏకైక కుమారుడే ఈ ముత్యంపు రాజు. ఈ యువరాజుకు పెళ్లి కోసం పెళ్లి కుమార్తెను వెతుకుతున్నావయ్యా. యువరాజుకు పెళ్లి కూతురంటే ఎక్కడ ఉంటుందబ్బా? చెబుతా చెబుతా. ఇక్కడికి కొద్ది దూరం మాయపూరి రాజమయ్యా, నడిగడ్డ దేశమయ్యా, నీతి గల్ల రాజమయ్యా. అలాగా మహిమంతా మహారాజు ఆ రాజ్యమేలుతుండు, ఏడుగురు కొడుకులున్న ఒక్కడే బిడ్డను గన్నడు. అవునా? అందరిట్లో చిన్నది ఆ చూడ సక్కని మైనావతి, అందసందాలు గల్ల పరంజి మైనావతి. అలాగా చక్రవర్తికి కోడలయ్యే రీతి గల్లది ఈ పిల్ల, మీ యువరాజుకు సరిజోడవును ఆ పిల్ల. ఆ మైనావతి అంత అందగతేనా అయ్యవారు? ఆ మైనావతి దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్య. ఇంధనపు బొమ్మ రంభావు వసి మేనకల అందమైన ఆ మైనావతి కాలి గోటికి కూడా సరిపోదు. అబ్బో అబ్బో. నవ్వులోలే నవ్వులున్నా పున్నమి జాబిలి వెన్నెలమ్మ, పట్టులాగా మెరిసిపోయే కురులున్న వన్నెలా కునలమ్మ. నీ గొంతు విప్పి పాడవంటే కోయిలలే కూని రాగం తీయునమ్మ. నీ అడుగులో నాడుగేసి హంసలే నాట్యాలే చేయునమ్మా. అందరినీ ఆదరించే అమ్మ లాంటి ఆత్మగల్ల తల్లివమ్మా. ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మా. నువ్వు పలికితేనే కమ్మనైన రాగం, నువ్వు పంచేవు ప్రేమానురాగం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన దయా గుణమమ్మా. మైనావతి 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 మా మైనావతి 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 మా మైనావతి. అక్క
అంద చండాల మైనవతి దేవి ఆదిశంకరుని ప్రియ భక్తురాలు పరమశివుణ్ణి సేవించకుండా పచ్చి మంచి నీళ్ళైన ముట్టబోదు నిత్యము శివ పూజ చేస్తూ ఉండేది ఇలా కంటే శివుని భక్తి తొగలిచేది శివుని మీద తన చిత్తమంతా ఉంచి శివనామ కీర్తనలే పాడుతూ ఉండేది జగాల నెలినాథుడు పుట్టుకేలేనోడు పుడమిని హిలేవాడు పుట్టుకేలేనోడు పుడమిని హిలేవాడు పాహి పాహి అన్న పలికి పరుగు నచ్చేవాడు మంచు కన్నా అబ్బా మంచు కన్నా అబ్బా మంచు కన్నా చల్లనోడు ఊయమ్మవాడు మమ్మేలే శ్రీ మహేశుడు కన్నా అబ్బ మంచు కన్నా చల్లనోడు ఓయమ్మ వాడు మమ్మేలే శ్రీ మహేశుడు మూడు కన్నుల్లవాడు ఓయమ్మ వాడు ముజ్జగాల నెలినాథుడు శ్రీ మహేశుడు మూడు కన్నుల్లవాడు
ఉన్నవాడు ముజ్జగాల నీలినాథుడు. పరమేశ్వరుడు భక్తికి కరిగి భోగ భాగ్యాలని చేశివుడు. లింగాభిషేకాలతో పరవశించే పరమేశ్వరుడు భక్తికి కరిగి భోగ భాగ్యాలని చేశివుడు. నా గుండెల్లో సిరముగా నిలిచి ఉన్నాడు మంచు కన్నా అబ్బ మంచు కన్నా అబ్బ మంచు కన్న సల్లను వాడు మమ్మేలే శ్రీ మహేశుడు. మూడు కన్నుల వాడు ఓయమ్మ వాడు ముజ్జగాల నీలినాథుడు. పుట్టుకేలేనోడు పుడమిని ఏలేవాడు పుట్టుకేలేనోడు పుడమిని ఏలేవాడు పాహి పాహి అన్న పలికి పరుగునొచ్చేవాడు. మంచు కన్నా అబ్బ మంచు కన్నా అబ్బ మంచు కన్న సల్లనోడు ఓయమ్మ వాడు మమ్మేలే శ్రీ మహేశుడు. మూడు కన్నుల వాడు ఓయమ్మ వాడు ముజ్జగాల నీలినాథుడు. మంచు కన్న చల్లనోడు ఓయమ్మ వాడు మమ్మేలే శ్రీ మహేశుడు. కైలాసం నుంగేటి కాలకంటేశుడు మైనావతియా భక్తికి గరిగిండు. మూడు కన్నులున్న ముక్కంటి ఈశుడు పార్వతమ్మతోని ఏమంట ఉండు పార్వతమ్మతోని ఏమంట ఉండు పార్వతమ్మతోని ఏమంట ఉండు. దేవి మైనావతి గాన మాధుర్యం నన్ను తట్టి లేపింది దేవి. ఆ భక్తి పారవశ్యం అమోఘం అమోఘం దేవి. అవును పరమేశ్వర, కానీ నాదొక సందేహం. చెప్పు దేవి. రానున్న కాలంలో ఈ మైనావతి అపనిందల పాలే అష్ట కష్టాలు పడుతుంది కదా స్వామి. ఇది మీ భక్తురాలికి తగున ఒక్కసారి ఆలోచించండి. విధి విలాసం దేవి, పూర్వజన్మ సుకృతం. నాడు ఆ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవించక తప్పదు దేవి, తప్పదు. ఏమో స్వామి, మీ లీలా వినోదాలు ఎవరికి తెలియతరము. అంత తొందరెందుకు, నువ్వే చూడు దేవి. పిల్లజాడ మనకే దొరికిందని బాపనోళ్ళ సంబరం చూడు. ఇక సాగి వస్తుండ్రు చూడు, మాయాపూరి మైనవతి రాజానికి చేరుకుంటూ ఉన్నారో ఆ రాజును గలుస్తున్నారో. మాయాపూరి మహిమంత రాజులకు వందనాలు. ఏ రాజ్యం నుంచి వచ్చారు? అయ్యవార్లు తీర్థయాత్రలకు బయలుదేరారా ఏమి? ఆ కాదు కాదు రాజా, మీ వద్దకే వచ్చాము. మీ దర్శన భాగ్యం మహాప్రసాదం. మా వద్దకే వచ్చారా? ఏమిటి విషయం, సెలవివ్వండి. దండమయ్యా దండమో మహిమంతా మహారాజా, ధర్మ ప్రభువులు మీరయ్యో మహిమంతా మహారాజా. మహారాజ్యం ఉన్నదయ్యా తాటికొండ రాజ్యమయ్యా, రాజ్యం నేలవారు తాటికొండ చక్రవర్తులు. మా చక్రవర్తికేమో ఏకైక పుత్రుడయ్యా, యువరాజు పేరు ముత్యంపు రాజయ్యా. ముత్యంపు రాజు చిత్రపటము చూడండో రాజా, చూడ సక్కని సుందరాంగుడు మా యువరాజు రాజా. అసలు విషయం చెప్పండి అయ్యవార్లు. మా యువరాజు పెళ్లి సంబంధం కొరకు మేము మీ రాజ్యం చేరినాము, మీ కొలుపుకు వచ్చినాము. అలాగా మీకు సమ్మతమైతే మీ మైనావతి దేవిని మా యువరాజు కిమ్మని వినయంగా అడుగుతున్నాం.
ఎంత మంచి వార్తను తెచ్చినారు అయ్యవార్లు, చక్రవర్తి తవియ్య ముందే భాగ్యమొచ్చే అయ్యవార్లు. కాని రాజా, ఒక విషయం చెప్పడం మర్జాం. ఏమిటా విషయం చెప్పండి అయ్యవార్లు. ఏమి లేదు మహారాజా, వివాహం మా చక్రవర్తుల వారి ఇంటి వద్దనే జరగాలట. దానికేం అభ్యంతరం, మాకు కూడా మహదానందమే కదా. సంతోషం రాజా, రేపుదయమే అందరము బయలుదేరి వెళ్దాం రాజా. అలాగే అలాగే, ఈ విషయం అందరికీ తెలియపరచాలి. మీరు విశ్రాంతి తీసుకోండి. తెల్లా తెల్లా వారంగా బయలుదేరే ఆ రాజు బంధుగణంతో మహారాజు. బయలుదేరే ఆ రాజు బంధుగణంతో మహారాజు. బిడ్డ మైనావతితో చేరా వస్తుండు ఆ రాజు తాటికొండకు చూడు మహారాజు. చేరా వస్తుండు ఆ రాజు తాటికొండకు చూడు మహారాజు. పల్లకిలో పెళ్లి కూతురు అందాల మైనావతి ముసిముసిగా నవ్వుతుంది ముద్దు గుమ్మ మైనావతి. అంబరమంటంగా పెళ్లి సంబారాలు జరుగంగా చిన్న పెద్దలు సంతోష పాడంగా. సంబారాలు జరుగంగా చిన్న పెద్దలు సంతోష పాడంగా. ఆడపడుచులంతా మైనావతిని చేరంగా ఇగ ముస్తాబులు చేయంగా. మైనావతిని చేరంగా ఇగ ముస్తాబులు చేయంగా. అందాల మైనావతి సిగ్గుల మొగ్గ కమనీయ కళ్యాణ వేడుక మొదలవ్వంగా. పెళ్ళోయమ్మ మా ముత్యంపు రాజు పిల్లంట, అందాల మైనావతితో కళ్యాణ వేడుక. పెళ్ళి పెళ్ళోయమ్మ మా మైనావతి పిల్లంట, అందాల ముత్యంపు రాజుతో కళ్యాణ వేడుక. దివి నుండి దేవతలే దిగివచ్చే సంబరమంట, కళ్యాణ వేడుక చూసిన మన కన్నుల పండుగ. పెళ్ళి పచ్చాని పందిర్లేసి మా విడాకు తోరణాలు కట్టి కళ్యాణ తిలకాన్ని మా యువరాజు నుదుటన పెట్టి. కళ్యాణ తిలకాన్ని మా యువరాజు నుదుటన పెట్టి. దిష్టి చుక్క బుగ్గర పెట్టి కన్నులకు కాటుక పెట్టి దివి నుంచి దిగి వచ్చిన మా దేవకన్యను చుట్టూ ముట్టి. దివి నుంచి దిగి వచ్చిన మా దేవకన్యను చుట్టూ. హై హై పెళ్లి పీటల మీదికి పెళ్లి కూతురే వచ్చేను, ఊరకంట పెళ్లి కొడుకునే చూసి ముసి ముసిగా నవ్వేను. పెళ్లి పెళ్ళోయమ్మ మా మైనావతి పెళ్ళంట, అందాల మైనావతితో కళ్యాణ వేడుకట. అదిగో వేద పండితులు వల్లించంగా. పెళ్లి మంత్రాలే అదిగో వేద పండితులు వల్లించంగా. అందమైన చిరుపాదాలకు యువరాజు మెట్టెలు పెట్టగా, అగ్ని సాక్షిగా ఇరువురు జీల కర్ర బెల్లాలే పెట్టగా. అగ్ని సాక్షిగా ఇరువురు జీల కర్ర బెల్లాలే పెట్టగా. కమనీయ కళ్యాణం మా కన్నుల పండుగట, మైనావతి ముత్యంపు రాజుల కళ్యాణ వేడుక. పెళ్ళి పెళ్ళోయమ్మ మా మైనావతి పెళ్ళంట, అందాల మైనావతితో కళ్యాణ వేడుక.
పక్షిగా పచ్చాని పసుపు కొమ్మును మైనావతి మెడలో నాగు ముత్యంపు రాజే ఘట్టంగా మైనావతి మెడలో నాగు ముత్యంపు రాజే ఘట్టంగా ఎన్నో జన్మల సంబంధం ఏడడుగుల ఈ అనుబంధం కలకాలం వర్తిల్లాలని పెద్దలందరూ దీవించంగా కలకాలం వర్తిల్లాలని పెద్దలందరూ దీవించరే చిలక గోరింకల్లాంటి చూడముచ్చటైనా జంటంట సకల సంతోషాలే మా యువరాజింత నిండంట పెళ్ళి పెళ్ళు పెళ్ళు ఎమ్మ ముత్యంపు రాజు పెళ్ళంట అందాల మైనావతితో కళ్యాణ వేడుకట దివి నుండి దేవతలే దిగివచ్చే సంబరమంట కళ్యాణ వేడుక చూసిన మన కన్నుల పండుగట పెళ్ళి పెళ్ళు ఎమ్మ ముత్యంపు రాజు పెళ్ళంట అందాల మైనావతితో కళ్యాణ వేడుకట పెళ్ళి పెళ్ళు నా ప్రాణం కన్న మిన్న నా బిడ్డను చూసుకున్నా కాళ్ళు కింద వెంటనెయ్యక కంటి రెప్పలగా పాడిన ఒక్కదాన్ను కాడపిల్లని అన్ని నేను సమకూర్చిన నా బిడ్డ ఉండగానే నాకెంతో భాగ్యమాయే నన్ను విడిచిపోతుంటే నా దుఃఖమగదాయే నా సిన్నారి తల్లినో మీ కప్పగిస్తున్నా పిడ్డలాగా చూసుకొమ్మని మీకు దండం పెడుతున్నా సీతాలదేవి, నీ ఆస్తంతా మీ వాళ్లకు దక్కకుండా వేరే వారికి దక్కుతుంది కదనే. మీ అన్న కూతురును కోడలుగా చేసుకుందామనుకుంటేవి కదనే. ఏమయ్యేనే నీ ఆశలు? అయ్యో, ఎంత మాట! నీ బిడ్డ నా బిడ్డ కాదా? నా కోడలను కంటికి రెప్పలాగా చూసుకుంటా. ఇంకా నాకెవరొదినా? నా కోడలు కొడుకే కదా, నా ఆస్తిపాస్తులన్నీ వారికే కదా.